अंबट रामबाबु गारु अध्यक्ष वारिकि असलु ఈ సభకు వచ్చిన తర్వాత వారికి ఏం కావాలో వారికి అర్థం కావడం లేదు నెంబర్ 1 రెండోది ఏంటంటే వాళ్ళు విజర్స్ తీసుకొచ్చారు విజర్స్ తీసుకొచ్చి ఊతా ఉన్నారు ఇప్పుడు దాకా గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు ఒక సీట్ మీద నించున్నారు ఆ సీట్ చంద్రబాబు నాయుడు గారిది ఆ సీట్ మీద నించుని మాట్లాడుతున్నారు అయ్యా ఆ సీట్లో ఛాన్స్ వచ్చింది కూర్చోవాయా బాబు అంటే నేను కూర్చోను అంటున్నాడు ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వీని సపోర్ట్ చేస్తే బాలకృష్ణ గారి మీద అపవాదం వచ్చింది బావకు సపోర్ట్ చేశాడు తండ్రికి అన్యాయం చేశాడని ఇవాళ ఛాన్స్ వచ్చింది ఆ సీట్ మీద ఎక్కి నించుంటాడు ఎందుకు కూర్చునేదానికి నాకు అర్థం కాలేదు సో ఇవాళ వారికి స్కిల్ స్టాంప్ గురించి గాని లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి గాని ఈ వేదిక మీద చర్చించాలి వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే వారు చర్చకు రావాలి ఆలకి వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో వారు రచ్చ చేసి బయటికి పోవాలి అనేటువంటి దురుద్దేశంతో శాసనసభకు వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించి దాని గురించి చర్చించాలనేటువంటి ఉద్దేశం వారికి ఏ కోశానా లేదు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పారు ప్రాపర్ ఫార్మాట్ లో రండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద చంద్రబాబు నాయుడు గారి మోసాల మీద చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాల మీద కూలంకుషంగా చర్చిద్దాము అంటే ఆ చర్చలో పాల్గొనేటటువంటి ధైర్యం లేకోకుండా అధ్యక్ష నాకు అర్థం కాలేదు ఎక్కడో బజార్లో ఊదుకోవాల్సిన ఈలలు తీసుకొచ్చి ఇక్కడ ఊదుకుండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే శాసనసభను అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని దానితో పాటుగా వారు వాడుతున్నటువంటి డైలాగులు మైక్ లేకపోయినా విచ్చలవిడిగా డైలాగులు మాట్లాడుతున్నారు ఆ డైలాగులు మా సభ్యులను కించపరిచే విధంగాను మా సభ్యులను రెచ్చగొట్టే విధంగాను వాళ్ళు మాట్లాడుతున్నారు పరిణామాలు వేరే రకంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నినాదాలు చేసుకుంటే చేసుకోమనండి కానీ దూషణ భూషణగా మళ్ళా అయ్యా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీట్లోకి కూర్చున్నాడు బాబు కూర్చోవయ్యా నుంచోమాక ఆ సీట్లోనే కూర్చో ఆ సీట్ మొత్తాన్ని అతుక్కోవయ్యా అని చెబుతుంటే ఆయన అతుక్కోడంట నుంచుంటాడంట సీటు మీద నుంచో చంద్రబాబు నాయుడు గారి మీద నుంచో వెళ్ళి సీటు మీద నుంచోవడం కాదు చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి నుంచో ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అధ్యక్ష వీరి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది సీట్ల మీద ఎక్కి కూర్చునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు సభను ఆటంకపరిచేటటువంటి ఉద్దేశంతోనే వారు రావడం చాలా దురదృష్టకరం వారికి చర్చలో పాల్గొనేటటువంటి దమ్ము లేదు అని తేలిపోయింది చర్చలో పాల్గొనే దమ్ము ఉంటే చర్చలోకి రావాలి చర్చలో పాల్గొంటే చంద్రబాబు బండారం బయటపడిపోతుంది అనేటువంటి భావన వస్తుంది వారికి తెలుసు చంద్రబాబు దొంగని చంద్రబాబు మోసగాడని చంద్రబాబు అవినీతి పరుడని మీకన్నా నాకన్నా ప్రజల కన్నా వారికి బాగా తెలుసు కాబట్టి ధైర్యం చేయలేకపోతున్నారు దమ్ముంటే రండి చర్చకి సవాలు విసురుతున్నాం చర్చలోకి రండి చంద్రబాబు దోషి కాదని సభావేదికగా చర్చించండి తేలిపోతుంది ప్రజల ముక్కు మీద వేలేసుకుంటారు కోటాను కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి దుర్మార్గమైన పాలనని అంతం చేసి మరొక పాలన తీసుకొచ్చారు ఈ పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు రేపు 23 కూడా రావు సింగిల్ అంకెతోనే మళ్ళా మీరు శాసనసభ ప్రవేశం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ రోజు నేను చెప్తున్నాను రాసుకోమని కూడా మనం చేస్తున్నా బాలకృష్ణ గారు కూడా ఇంటికి వెళ్ళవలసిందే ఇక ఫ్లూట్ ఊదుకోవాల్సిందే విజల్ ఊదుకోవాల్సిందే ఇక్కడ కాదు విజల్స్ అక్కడ ఊదుకోవాలి అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అధ్యక్ష వీరు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పటికైనా అధ్యక్ష నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా గౌరవనీయులైనటువంటి సభ్యులు దానిలో చాలా సీనియర్స్ ఉన్నారు పెద్దవారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఆయన ఇక్కడ దాకా వచ్చాడు ఇందాక పెద్ద మనిషిలాగా అలాగే హోంమంత్రి గారు మాజీ హోంమంత్రి గారు ఉన్నాడు ఆయన కూడా ఇక్కడ దాకా వచ్చారు పాప మళ్ళీ గొడవ చేయట్లేదు ఎందుకనో వాళ్ళైనా సరి చేసుకొని చెప్పుకొని చర్చలో పాల్గొని మీ చంద్రబాబు నాయుడు గారు మంచివాడని చెప్పేటటువంటి ధైర్యం ఉంటే అవినీతి పరుడు కాదు అని చెప్పే ధైర్యం ఉంటే చర్చకు రండి స్లోగన్స్ కాదు లేకపోతే బయటికి వెళ్ళండి రెండే రెండు మార్గాలు తప్ప అక్కడ
చైర్ శక్తి గందరగోళం చేస్తే ఎక్కువసేపు కుదరదనేది కూడా సభా మర్యాదలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు నాగార్జున గారు నాగార్జున అధ్యక్ష ఈ రోజు అసెంబ్లీ జరుగుతా ఉందంటే క్వశ్చన్ అవర్ రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉంటారు అధ్యక్ష వాళ్ళే వేశారు అధ్యక్ష క్వశ్చన్లు ఆ వేసిన క్వశ్చన్స్ సమాధానం ప్రభుత్వం చెప్పాలి వేసిన క్వశ్చన్లు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష మానవత్వం లేనటువంటి మనుషులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు అధ్యక్ష ఎందుకు చెలనటువంటి వాళ్ళు దొంగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేటటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడటువంటి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు కావాల్సింది ఏంటో చర్చిస్తా సిద్ధంగా మేము ఉన్నాం వాళ్ళు అడిగారు విషయాలు మాట్లాడామే సిద్ధంగా ఉన్నాం దమ్ము లేక దమ్ము లేని ఆలోచనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అన్ని సంవత్సరాలు రాజకీయాలు అని చెప్పే నాయకులు ఈరోజు బలలెక్కి బెంచిలెక్కి మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష ప్రజలకి సమాధానం చెప్తారు అధ్యక్ష ఒక ప్రక్కవారి నాయకుడు దొరికిపోయిన దొంగలాగా ఈ రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే వచ్చి వాళ్ళు ప్రక్కదోవ పట్టిస్తాకి గొడవలు సృష్టిస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు మాట్లాడేది ఏంటి అన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసే పరిస్థితి అధ్యక్ష మరలా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వాళ్ళకి వస్తుందో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే అవకాశం వాళ్ళకి లేదు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ నాయకుడు దొరికిన దొంగ దాని నుంచి బయటపడే పరిస్థితి లేదు ఈ రోజు దాన్ని కప్పిపించుకోవడానికి ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష 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 ఒక విషయాన్ని గమనించాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పురుగు లాంటి వాడు అధ్యక్ష తొలుస్తా ఉంటాడు ఇప్పటికీ ఆ వ్యవస్థలు మేనేజ్ చేశాడు మేనేజ్ చేసి రాజకీయాలు చేశాడు మరలా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో జైల్లో ఉన్నాడు అతన్ని కాపాడాలంట ప్రజాస్వామ్యంలో మీరు బయటకు వచ్చారు న్యాయ వ్యవస్థ నుంచి బయటకు రావాలా ఈ రోజు వచ్చేసి అసెంబ్లీలో మాట్లాడలేదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా వచ్చి మాట్లాడి నువ్వు చర్చించాల్సిన విషయం నిజంగా నిజంగా స్కిల్స్ క్యాంప్ గురించి మాట్లాడే దమ్ము వాళ్ళకుంది అధ్యక్ష అనవసరంగా ఈరోజు లేనిపోయినటువంటి సభ్య ప్రకృతిగా పట్టిస్తాడు అధ్యక్ష తప్పకుండా ఇలాంటి వారి మీద చర్య తీసుకోవాలా ఇలాంటి ఈ రోజు బెంచీల మీద కూర్చొని విద్యలు ఏంటంటే వాళ్ళు బాధ్యత ప్రవర్తిస్తా ఉన్నారు అధ్యక్ష తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఐ డీమ్ ఇట్ టు హావ్ బీన్ ఆన్సర్డ్.